యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము ఉంటున్నాను. యోబు గ్రంథము నాలుగవ అధ్యాయం 18వ వచనం. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతలు ఎందు లోపములు కనుగొనుచున్నాడు. ఇప్పుడు ఇందులో నీ డౌట్ చెప్పు, వేసుకెళ్ళకెళ్దాం. నీ మనసులో ఏదో సందేహం ఉంది, దేవుడు తన దూతల ఎందు నమ్మకం లేదని ఉంది. ఇప్పుడు దేవునికి తన దూతల ఎందు నమ్మకం లేదనే పదం రాయబడింది. మరి ఆయనే కలుగు చేశాడు కదా, ఆయనకి ఎందుకు నమ్మకం లేని వాటి కలుగు చేశాడని నీకు ఉందా లేదు అనుమానం? అవునంటే మళ్ళీ అడ్డించిట్టు ఇందాకేమంటున్నావు? నువ్వు వింటావా? విను, సందేహం తీర్చుకో. ఏసుకెళ్ళికి వెళ్ళిపోతాను, ఏసుకి వెళ్ళిపోతాను. ఎందుకు నమ్మడట? మాట రాసింది ఎవరు? నాలుగో అధ్యాయం మొదటి వచనం చూడు. నాలుగో అధ్యాయం మొదటి వచనం, తేమానీయుడైన ఎలీఫస్ చెబుతున్న మాటలు అవి, దేవుడు చెప్పిన మాటలు కావవి. ఎలీఫస్ అనేవాడు బుద్ధి లేనివాడు అని బైబిల్లో ఉంది. ఈ హేతువాది అడిగే ప్రశ్న ఇది. ఒక హేతువాది బైబిల్ భండారం రాసిన నీచాత నీచుడైన వీరబ్రహ్మం శీరాల, వాడు బైబిల్లో 100 అసంబద్ధాలు ఉన్నాయని వ్రాశాడు. అది వాడికి పుట్టిన బుద్ధి కాదు. ప్రపంచంలో ఫుట్ అనేవాడు ఒకడు, బాల్ అనేవాడు ఒకడు, వీళ్ళిద్దరూ కలిసి బైబిల్ భండారం అనేటటువంటి, బైబిల్లో తప్పులు ఉన్నాయని రాసిన వాళ్ళు వీరే మొట్టమొదటిగా ప్రపంచంలో. ఈ ఫుట్ కానీ బాల్ కానీ ఒక తన్ను తంటే గోలైపోయారు 1989లో. అప్పుడు వీరబ్రహ్మం కూడా గోలైపోయాడు, వాళ్ళతో పాటు పలువమని పోయాడు గోళ్ళకి. అది వాడు రాసిన మాట అది, ఎందుకంటే దేవుడు రాయించిన మాట ఇది. దేవుడు రాస్తే దూతలు చేశాడు కదా ఆయన, దూతలు ఎందుకు తప్పు చేశాయని అడిగాడు ఆ పుస్తకంలో వాడు. అప్పుడు నేనన్నాను, ఒక దరిద్రుడా, నువ్వు బైబిల్ సరిగ్గా చదవలేదురా, ఆ మొదటి వచనానికి రారా దరిద్రుడా అంటే, మొదటి వచనం ఏముంది? తేమానీడని ఎలీఫజ్ అన్నాడు. ఈ మాట దేవుడు రాయించిన మాట కాదు. అది 38 యోబు గ్రంథం. ఈ ఎలీఫజ్ అనేవాడు వీళ్ళ గురించి ఏమని అంటున్నాడు దేవుడు? 38:2 యోబు గ్రంథం 38:2 జ్ఞానము లేని మాటలు చెప్పి నీకున్న మంచి ఆలోచనను చెరుపుచున్నా వీడెవడో, ఈ ఎవడి కోన్ కిసకగాడు అని దేవుడు యోబును అడుగుతున్నాడు. అర్థమైందా? నీకు అర్థం అవుతుంది ఇక. మీకు అర్థమైందండి, మీకైనా అర్థమైందా? ఈ మాటలు చదివేసిన ఆడెవడు ఫుట్ అనేవాడు, బాల్ అనేవాడు విదేశాల్లో ఉండి దరిద్రులిద్దరూ పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని కాపీ కొట్టాడు చీరారులో ఉన్న ఒక పిచ్చోడు. ఆ పిచ్చోడు 100 బైబిల్లో అన్ని తప్పులు ఉన్నాయని చెప్పి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం 1962లో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. క్రైస్తవ్యాన్ని అవమానపరిచే ఈ పుస్తకం ఎవరు ఆటంకపరచకుండా ముద్రించండి అని చెప్పింది ఆనాడు జగత్ కిల్లాడి ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఈరోజు అంటారని గట్టిగా, సుప్రీంకోర్టును తప్పు పట్టిన మగాడు ఒక్కడే ప్రపంచంలో ఆడే పీడి సుందర్రావు. ఆ రోజున సుప్రీంకోర్టులో ఉన్న దరిద్రులిద్దరు కూడా తప్పుడు తీర్పిచ్చాడు స్పెషల్ బెంచ్. బైబిల్నితో ఉన్న తప్పులు, తప్పుడు పుస్తకాన్ని వాడు రాస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జి బైబిల్ రాజ్యాంగంలోని ధర్మాన్ని మరిచిపోయి వాడు చదివిన లా, చెత్త లా, మాయ లా అని చదివాడు. బైబిల్ బండారం రైట్ అని దాన్ని ప్రజల మధ్య విడుదల చేయమన్నాడు. అప్పుడే ప్రజాకోర్టు ఏర్పాటు చేశాను 1990 May 1. ప్రజాకోర్టు అంటే అర్థం తెలుసా? సుప్రీంకోర్టుకు మించిన బాబు ఇది ప్రజాకోర్టు అంటే. ప్రజల మధ్య వాడిని సవాల్ చేసిన బైబిల్ బండారం వాడు ఎవడడో నా ఎన్వి బ్రహ్మ అనేవాడు, తర్వాత భారత హేతువాద సంఘ అధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి, మట్టి కరిపించిన వాళ్ళని. ఆ దరిద్రులు రాసిన మాటలే 100 ఇది. దేవదూతలు దేవుడు సృష్టించినప్పుడు దేవదూతలు ఏంటి ఎలాగున్నాయి ఏమన్నాడు అక్కడే? ఆయన తన సేవకులను నమ్ముటలేదు, నమ్మని వారిని ఎందుకు సృష్టించుకున్నాడు ఆయన? నమ్మని వారిని ఎవడని సృష్టించుకుంటాడండి? ఏమండి అబద్ధికుడిని, మోసగాడిని, దొంగోడిని ఎవడైనా పనిలో పెట్టుకుంటారండి? నువ్వే పెట్టుకోవరా దరిద్రుడా? ఒక దొంగది ఆడదైతే దాన్ని ఇంట్లో పని మనిషిగా పెట్టవే. అర్థమైందా? ఒక కాపలావారుడు కంచే చేరు మోయిస్తే ఆ కాపలాదారుని డిస్మిస్, వాచ్మ్యాన్ డిస్మిస్ చేసేస్తావే. అలాంటి తప్పు చేసిన వారు నువ్వు సహించలేనప్పుడు దేవుడు ఎందుకు అలాంటి వారిని చేసుకున్నాడు అని ఆ బుద్ధిహీనుడు ఆలోచన. అది నేను అంటున్నాను, బాగా వినాలి మీరు. కనుక ఇది ఎవడు రాసింది? దేవుడు చెప్పిన మాట కాదు. అది
ఒక ఎలీఫజ్ అనే బుద్ధి లేని వాడు చెప్పిన మాట. ఆ ఎలీఫజ్ గురించి దేవుడు ఏమన్నాడు లాస్ట్ జడ్జిమెంట్ ఏమనిచ్చాడు 34:2 జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న ఈ దరిద్రుడెవడు. అది అది తెలుసుకోవాలా. ఈ ఎర్రి పప్పగాడు 4:8 4:18 చూశాడు, కానీ ఎర్రి పప్పగాడు 4:5 మొదటి వచనం చూడలేదు, 38:2 చూడలేదు. అర్థమైందా? రైట్, నెక్స్ట్ కాలర్.